నేను మీ అక్షితాని. వెల్కమ్ టు అమ్మతో అక్షిత. మమ్మీ చేసే మంచి వీడియోస్ చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్ని మీ దగ్గర దాకా వస్తాయి. హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక యమ్మీ అండ్ సింపుల్ రెసిపీ తోటి మీ ముందడికి వచ్చేసాను. ఇది సింపుల్గా మనము బ్రెడ్ తోటి ప్రిపేర్ చేసుకునే సూపర్ టేస్టీ స్నాక్స్ అండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో దీన్ని పర్ఫెక్ట్గా మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ దీనికోసమని ఇక్కడ నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. వీటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా నేను ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా స్క్వేర్ షేప్ లాగా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఒక్కొక్క పీస్ కూడా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తము స్క్వేర్ షేప్ లోపల నేను కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. దానికోసం అని ఒక కడాయిని పెట్టేసుకుని దాని లోపల కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ చేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ అనేది తొందరగా రోస్ట్ అయిపోతుంది కాబట్టి. స్టవ్ చాలా సిమ్లో పెట్టేసుకొని స్లోగా చేసేసుకుంటే మనకి బ్రెడ్ క్రిస్పీగా రెడీ అయిపోతుంది. మనం హైలో పెట్టేసుకుంటే బ్రెడ్ తొందరగా మాడిపోతుంది కాబట్టి చిన్నగా పెట్టేసుకొని ఇది బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి బ్రెడ్ ముక్కలు అనేటివి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా క్రిస్పీగా చేసుకోవడం వల్ల ఈ మనం చేసుకునే రెసిపీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, వీటిని నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కడాయిని మళ్ళీ పెట్టేసుకొని దాని లోపల ఇంకో కొంచెము ఆయిల్ని వేసేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవో సన్నగా కట్ చేసేసుకున్న వెల్లుల్లి ముక్కలండి, వాటిని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, తర్వాత అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా వేసేసుకొని దీన్ని కూడా మనం పచ్చివాసనంతా పోయేదాకా మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక బ్రెడ్ ముక్కలు ఉంటే అప్పటికప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజు టమాటోని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి, లేకుంటే మీరు టమాటో క్యూరీని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. పేస్ట్ లాగా చేసేసుకొని టమాటాను కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ టమాటా కూడా మనకి మంచిగా ఫ్రై కావాలి. చూడండి, టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ అండి, సిమ్లా మిర్చి, దీన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను పొడవుగా. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలకు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా పొడుగ్గా వేసేసుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, సాల్ట్ అనేది కొంచెమే వేసుకోండి. బ్రెడ్కి ఎక్కువగా సాల్ట్ పట్టదు కాబట్టి కొంచెం తక్కువగానే చూసి వేసుకోండి. చూడండి, సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు మిర్చి పౌడర్ని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేసేసాను, మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. ఈ వేసుకున్న మిర్చి పౌడర్ అంతా ఆనియన్స్కి పట్టేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ బాగా మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను టమాటో సాస్. చూడండి, ఇది 1 స్పూన్ దాకా నేను టమాటో సాస్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ సోయా సాస్ అండి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము 1/2 మినిట్ తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేయాలండి, చాలా తక్కువ వాటరు. చూడండి, ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా, నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే అప్పుడు మనము బ్రెడ్ వేసుకున్నప్పుడు ఈ కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే బ్రెడ్కి బాగా పట్టిస్తుంది, అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ మనము ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని ఊకే కలుపుకుంటూ ఉంటూ దీన్ని మిక్స్ చేసేసుకోండి. అప్పుడు మనం చేసుకున్న మిశ్రమం అంతా బ్రెడ్కి పట్టేస్తుంది, బ్రెడ్ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. ఒక 1 to 2 మినిట్స్ పాటు దీన్ని స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని దీన్ని ఊకే కలుపుకుంటూ ఉండండి, లేకుంటే మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తము ఆ మిశ్రమం అంతా బ్రెడ్కి పట్టేలాగా మనం కలిపేసుకోవాలి. చూడండి, మన బ్రెడ్ అనేది ఎంత కలర్ఫుల్గా మారిపోయిందో, చాలా లోప పైనుండి క్రంచీ క్రంచీగా
చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చాలా తక్కువ పదార్థాలతో ఈ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుంది. చూడండి, లాస్ట్లో కొంచెము స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీరతోటి ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి చిల్లీ బ్రెడ్ అనేది ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయింది కదా. అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కానీ మీకు ఏదైనా స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. చూడండి, దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చిల్లీ బ్రెడ్ అనేది మనకి చాలా క్విక్ 5 నిమిషాలలో ప్రిపేర్ అయిపోయింది కదా. ఇంకెందుకండి ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడండి. అంతేకాదండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గర దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.